రాజమౌళి వర్సెస్ వర్మ ఏంట కథ తెలుగు ఇండస్ట్రీలో శివ చిత్రంతో అద్భుతమైన విజయాలు సాధించారు రామ్ గోపాల్ వర్మ తర్వాత కామెడీ హొర్రర్ మాఫియా వంటి చిత్రాలు తీసి మంచి సక్సెస్ సాధించిన వర్మ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కొన్ని హిట్ సినిమాలు తీశారు అయితే అక్కడ వరుస ఫ్లాపులు ఎదుర్కోవడంతో మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు వర్మ ఏ సినిమా అయినా సరే తనదైన స్టైల్లో చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేస్తారు ఇక ఇండస్ట్రీలో వర్మకు మంచి మిత్రులుగా ఉన్నవారిలో రాజమౌళి పూరి జగన్నాథ్ చెప్పుకోవచ్చు తాజాగా వర్మకు రాజమౌళికి మధ్య కొనసాగిన ట్వీట్స్ మరోసారి సంచలనాలు సృష్టించాయి గతంలో రామ్ గోపాల్ వర్మ తనతో కలిసి తీయించుకున్న ఫోటోను ట్వీట్ చేసి దానికి బ్యూటీ అండ్ అగ్లీ అనే క్యాప్షన్ పెట్టారు ఇక అప్పటి నుంచి ట్వీట్ల యుద్ధం మొదలైంది తాను అగ్లీగా ఉన్నానని రాజమౌళి మాత్రం అందమైన బాహుబలి కంటే కూడా చాలా సెక్సీగా కనిపిస్తున్నారని ఆ తర్వాత మరింత వివరణ ఇచ్చారు వర్మ అంతా బాగుంది కానీ ఈ ట్వీట్ల మధ్య మరో వ్యక్తి ఎంటర్ అయ్యారు ఆయనే ఒకప్పుడు పవన్ కళ్యాణ్పై ఎన్నో సంచలన కామెంట్స్ చేసిన బాలీవుడ్ క్రికెట్ కమల్ ఆర్ ఖాన్ మీరిద్దరూ చాలా గొప్ప దర్శకులు అనేది వాస్తవమని అయితే ఇద్దరు అగ్లీగానే ఉన్నారని ట్వీట్ చేశాడు వెంటనే వర్మ ట్వీట్ చేస్తూ మీరు చాలా బాగా చెప్పారని అందరూ మీ అంత షారుఖ్ ఖాన్ అంత అందంగా ఉండలేరని ఎటకారంగా ఇచ్చారు దానికి మళ్ళీ కమల్ స్పందిస్తూ తాను అందంగా ఉన్నానన్న విషయం తనకు తెలుసునని అయితే షారుఖ్ ఖాన్ గురించి మాత్రం చెప్పలేనని అన్నాడు దానికి ప్రపంచం మొత్తం అంగీకరిస్తుందని వర్మ అన్నారు ఆ తర్వాత తనదైన శైలిలో అగ్లీ బ్యూటీ అంటూ ఆ రెండు రకాల పదాల కలయికతో ఒక పెద్ద సెంటెన్స్ని ట్వీట్ చేశారు వర్మ